క్లైవ్యం మాస్మగమ పార్థ నైతత్వైపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం యక్త్వోత్తిష్ఠ పరంతప. భగవద్గీత సప్తమాధ్యాయము విజ్ఞానయోగము. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. ధనంజయ, నాకంటే ఇతరమైనది ఈ ప్రపంచంలో మరేదీ లేదు. దారములో మణులు కూర్చబడినట్లు ఈ సమస్త జగత్తు నాలోనే కూర్చబడినది. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి దీనోద్ధరణ రామ హరే, దీనదయాళో కృష్ణ హరే, దీనోద్ధరణ రామ హరే, దీనదయాళో కృష్ణ హరే. రఘుకుల తిలక రామ హరే, యదుకుల భూషణ కృష్ణ హరే. దశరథ నందన రామ హరే, దేవకి తనయా కృష్ణ హరే. కరుణానిధే గోవింద. ఈరోజు మొదలుకొని 6 దినముల వరకు భక్తి షట్కం. భక్తిని గూర్చి చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ ప్రోత్సహిస్తుంటారు. ఆ బోధ మనం వినగలం. 3 షట్కములుగా విభజింపబడింది భగవద్గీత. కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం. వేదము కూడా 3గా విభజింపబడిందండి. వేదము సంహిత, బ్రాహ్మణము, ఉపనిషత్తు, ఇదండి 3 విభాగాలు. ఏది వేదం, భగవద్గీత వేదము యొక్క సారం కాబట్టి ఇది కూడా 3గా డివైడ్ అయిపోయిందండి. కర్మ, భక్తి, జ్ఞానం, ఈ 3 కూడా చక్కగా అభ్యాసం చేయాలన్నది. ఏదో ఒకటి మాత్రమే మనకు కావాలని చెప్పి అనుకుంటే మంచిదే, కానీ చాలదు. డోంట్ బి సాటిస్ఫైడ్. అది 3 చక్కగా సాధించవాలి. మొట్టమొదట కర్మ, ఆ నిష్కామ కర్మ ద్వారా చిత్తశుద్ధి కలుగు చేసుకోవటం, తద్వారా ఆ భక్తిని చక్కగా వృద్ధి చేయటం, ఆ భక్తి ద్వారా జ్ఞాన విచారణ చేయటం, జ్ఞానం చేత మోక్షం. నేను ఒక శ్లోకం చెప్పాను, తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను. కర్మణ జాయతే భక్తి, అది నిష్కామ కర్మ చేస్తుంటే చక్కగా హృదయ శుద్ధి కలిగి పరమాత్మ ఎడల అనన్యమైనటువంటి భక్తి కలుగుతుందండి. కర్మణ జాయతే భక్తి, భక్తి అజ్ఞానం ప్రజాయతే. అది భక్తి అనేది ఒక పుష్పం అండి, నేను చెప్పలేదు. ఆ పుష్పం వికసించుకుంటే దాంట్లో కాయ, పండు వస్తుంది. ఏమిటి ఆ పండు? జ్ఞానం. భక్తి అనేటువంటి పుష్పం వికసించుకోవాలి, తప్పకుండా వికసించుకోవాలి, లేకపోతే కాయ ఎట్లా వస్తుంది? కొందరు నాకు జ్ఞానం కావాలే కానీ భక్తితో సంబంధం లేదని చెప్పి అంటే అది నిరాధారమైనటువంటి వాక్యం అండి. భక్తి తప్పకుండా ఉంటేనే జ్ఞానం కలుగుతుంది. మహనీయుల యొక్క చరిత్ర చూడండి. శంకర భగవత్పాదులు, పోతే ఈ దత్తాత్రేయులు, వీరందరూ కూడా అద్వైతమును బోధించినప్పటికీ కూడా భక్తిని వదలలేదు. ఇంకొకరు ఉన్నారండి, శుకులు.
శుకుడు కేవలం బ్రహ్మనిష్ట, సర్వం కలితం బ్రహ్మ నేహ నానాస్తి కించన అనేటువంటి జ్ఞానమును ప్రతిపాదించినటువంటి మహనీయులు కూడా ఏమండి భాగవతం కేవలం భక్తితో తన్మయుడైపోయినటువంటి ఆ స్థితిని పొందినారండి. ఎవరో అడిగినారు శుకులవారిని, ఏమండి మీరు కేవలం అద్వైతాన్ని అనుభూతం చేసుకున్నారు, ఏమిటి భక్తి ఇదంతా మీరు ప్రచారం చేస్తున్నారంటే, నేను దాన్ని వదల్లేను అనేశారండి శుకులవారు. ఐ కాంట్ లీవ్ ఇట్, ఆ భక్తి అనేటువంటిది నాకు చాలా అవసరం, అదంటే నాకు చాలా ఆనందం, నేను వదల్లేనన్నారు. కనుక భక్తి అనేటువంటిది మొట్టమొదట్లో అవలంబించవలసిందేనండి. ఎవరైనప్పటికీ ఎంత గొప్ప అద్వైతంలో ప్రవేశం కలిగిన వారు కూడా ఈ భక్తిని వదలకూడదు, వదలరు. అది ఎవరైనా వదిలినారా, ఈ జ్ఞానం అనే దాన్ని వాళ్ళు సరిగా పొందలేరండి. ఎందుకంటే ఇదివరకు చెప్పినాను, ఈరోజు కూడా శ్లోకం వస్తుందండి, భగవంతుని యొక్క కృపాకటాక్షం వెరీ వెరీ ఎసెన్షియల్. అది ఎందుకంటే మాయలో ఉన్నాడు జీవుడు, అది భగవంతుడు మాయను దాటినాడు. ఏమండి మరి ఎవరిని ఆశ్రయించాలి చెప్పండి, మాయలో ఉన్నటువంటి జీవుడు మాయను దాటినటువంటి పరమాత్మ యొక్క పాదములను ఆశ్రయించందే ఈ మాయను ఎట్లా దాటగలడు? మాయాంతో ప్రకృతి విద్యాన్ మాయనంతో మహేశ్వరం. అది ఈ మాయకు లోబడినటువంటి జీవుడు ముఖ్యంగా మాయను దాటినటువంటి మహాత్ముల యొక్క పాదములు ఆశ్రయించాలి. కొన్ని కొన్ని ఉత్సవాలు జరుగుతుంటాయండి, అక్కడక్కడ ఉత్సవాలు, ఆ ఉత్సవాల్లో రంగుల రాట్నం అని వస్తుందండి. రంగుల రాట్నం ఏదో ఉంటుంది, అది అంటే మధ్యలో ఒక ఆయన తిప్పుతుంటాడు, ఇనప కడ్డీలు ఉంటాయి, దానికి కొయ్య బొమ్మలు ఉంటాయి, ఈ పిల్లలు దాని మీద టికెట్ ఇచ్చి ఎక్కుతారండి. ఆ కొయ్యల్లో గుర్రం, ఏనుగు ఇటువంటి అన్నీ ఉంటాయి, దాని మీద ఈ పిల్లలు ఆ కడ్డీ పట్టుకుని ఆ కొయ్య బొమ్మ మీద కూర్చుంటారండి టికెట్ ఇచ్చి. మధ్యలో ఒక ఆయన గిర్రని తిప్పుతుంటాడు, ఏమైపోతాయి చెప్పండి, అన్ని తిరుగుతుంటారండి, పిల్లలంతా తిరుగుతుంటారు. అదొక హాబీ, అదొక ఆట వాళ్ళకి, ఆనందం. ఒకసారి ఏమైందో తెలుసండి, మంచి స్పీడ్ మీద తిప్పుతున్నాడండి ఎవరో మధ్యలో ఆయన, ఈ పిల్లలంతా గిర్రని తిరుగుతున్నారు ఈ రంగుల రాట్నంలో. ఒక చిన్న పిల్లవాడండి, కళ్ళు తిరుగుతున్నాయండి వాడికి, ఎప్పుడు అలవాట్లేదు ఇట్లా ఎక్కడం, కళ్ళు తిరుగుతున్నాయి, ఏం చేయాలి చెప్పండి? వదిలిపెట్టాడా కింద పడిచేస్తాడు, పట్టుకున్నాడా కళ్ళు తిరుగుతున్నాయి, ఏం చేయాలి వాడు? ఒక్కటే ఉపాయం అండి, ఆ తిప్పుతున్న వాడిని కేకవేయాలండి, అంతే ఇంకేం లేదు. అయ్యా తిప్పుతున్న మహానుభావా, కొంచెం ఆపవయ్యా, ప్రాణం పోయేట్టుగా ఉంది, కొంచెం ఆపమని చూచారు. ఈ విధంగా ప్రార్థన చేస్తే వాడు ఆపుతాడండి, ఆపేటప్పటికీ వీడు నెమ్మదిగా ప్రాణాన్ని కాపాడుకుంటాడు, కిందకి దిగిపోతాడు వాడు. చూచారా ఈ రంకుల రాట్నంలో తగులుకున్న వాడికి హూ ఈజ్ ఇంపార్టెంట్ చెప్పండి, ఆ తిప్పేవాడు మధ్యలో. ఈ దృష్టాంతం భగవద్గీతలో కూడా ప్రవేశించిందండి. చివరి అధ్యాయం 18వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ వాక్యం చెప్తారు, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. యంత్రం చూడు, ఆ యంత్రమును గురించి ఇప్పుడు చెప్పినటువంటి దృష్టాంతమే అది అక్కడ పేర్కొన్నారు. యంత్రారూఢాని మాయయా, అర్జునే నేను ఈశ్వరుడు, బ్రహ్మాండమునంతా కూడా సంచాలనం చేస్తున్నారు, ఈ జీవులంతా దాని మీద ఉన్నారు యంత్రం మీద, ఎవరిని ఆశ్రయించవలను? తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. అది ఈ బ్రహ్మాండమునంతను ఎవరు సంచాలనం చేస్తున్నారో వారిని గనక ఆశ్రయించుకుంటే అవలీలుగా ఈ మాయను దాటగలరు. చక్కని వాక్యం, మళ్ళీ చెప్తున్నాను, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టది. భగవంతుడు ఎక్కడున్నాడు? హృద్దేశే, అందరి యొక్క హృదయంలో కాపరం ఉంటున్నారు వారు, ఈ జగత్తంతా కూడా సంచాలనం చేస్తున్నారు. అది మరి జీవుడు ఎవరిని ఆశ్రయించాలి చెప్పండి? అది ఈ రంగుల రాట్నంలో పిల్లవాడికి బాధ కలిగితే ఎవరిని ఆశ్రయించాలి? తిప్పేవాడిని. అందువల్ల తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఒక ఆయన చేపలు పడుతున్నాడండి, వల నీళ్లలో వేసి చేపలు పడుతున్నాడు. చేప వల వైపు వెళ్ళిందంటే చిక్కుకుపోతుందండి. ఎటువైపు వెళ్ళాలో తెలుసండి, ఈ వల వేసేవాడి పాదముల దగ్గరికి రావాలి అది చేప. ఈ వల వేసేవాడి పాదముల దగ్గరికి వస్తే అక్కడ వల ఉండదండి. ఏమండి, వల దూరంగా ఉంటుందే కానీ వాడి కాళ్ళ దగ్గర వల ఉండదు. కాబట్టి ఈ చేప కనుక వీడి కాళ్ళ దగ్గరికి వస్తే రక్షింపబడుతుంది, కొంచెం దూరంగా పోతే వలలో చిక్కుకుంటుంది. అందుచేత ఈ బ్రహ్మాండంలో ముఖ్యంగా మానవుడు ఆచరించవలసినటువంటి విషయం ఏమిటంటే, హూ క్రియేటెడ్ దిస్ హోల్ యూనివర్స్? అది ఆ ప్రశ్న అండి. ఒక మహత్తరమైనటువంటి డివైన్ పవర్, దానికి మీరు దేవుడు అనండి, ఇంకేదైనా పేరు పెట్టుకోండి, దెర్ ఈజ్ ఎ స్పిరిచువల్ ఎనర్జీ, అది
మనం ఫిజికల్ చూసుకుంటున్నాం, ఫిజికల్ అంటే భౌతికమైనటువంటి శక్తులన్నీ మనం చూసుకుంటున్నాం. దీనికంటే మహాసూక్ష్మమైన శక్తులు ఏమిటంటే మెంటల్ ఎనర్జీ, అది మానసికమైనటువంటి శక్తులు దీనికంటే కూడా చాలా సూక్ష్మమైనటువంటిది. ఆ మానసికంగా అంటే సూక్ష్మమైనటువంటి శక్తులు కొన్ని ఉన్నాయి, దాని పేరు ఆధ్యాత్మిక శక్తి, అది డివైన్ పవర్. అది ఆ పవర్ దగ్గర ఎవరైనప్పటికీ లోబడాల్సిందేనండి. ఏ దాసోహం అని అనక తప్పదు. ఏ కొందరు దేవుణ్ణి నమ్మకపోవచ్చుగాక, కానీ ఒక డివైన్ పవర్ ప్రపంచంలో ఉన్నదనేటువంటి విషయం మాత్రం ఎవరు విస్మరించడానికి లేదండి. అది ఇప్పుడు మనుషుడు నిద్రపోతున్నాడు, ఎవరండి కాపాడేది చెప్పండి? మేల్కొన్నప్పుడైతే వాడంతట వాడు కాపాడుకుంటాడు, నిద్రపోయినప్పుడు ఎవరండి రక్షించేది? తల్లి గర్భంలో ఎవరండి కాపాడేది చెప్పండి? 9 నెలల కాపురం ఉంటున్నాడే, అక్కడ భోజనం అవన్నీ ఏర్పాట్లు అవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు చెప్పండి? కనుక ఇటువంటి విషయాలు కనుక ఆలోచించుకుంటే తప్పకుండా భక్తి కలిగి తీరుతుందండి. ఏనాటికైనప్పటికీ ఎటువంటి నాస్తికుడికైనా ఈ విషయాలు బాగా ఆలోచించాలండి. సైంటిఫిక్గా ఆలోచిస్తే ఒక శక్తి లేనిదే ఇదంతా ఏమో జరగదు అనేటువంటి విశ్వాసం కలుగుతుందండి. అది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అఖండమైనటువంటి భక్తిని గూర్చి ప్రతిపాదిస్తున్నారు. ఏ ఈ అధ్యాయం పేరు విజ్ఞానయోగం. విజ్ఞానయోగం 2 పదములు ప్రయోగం ఉందండి భగవద్గీతలో, జ్ఞానము విజ్ఞానము. జ్ఞానం అంటే సామాన్యంగా వాచాజ్ఞానం కానీ ఇటువంటి చెప్పవచ్చు అండి. విజ్ఞానం అంటే అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం. అర్థమైందండి? థియరీ ప్రాక్టీస్. జ్ఞానం అంటే మామూలుగా థియరిటికల్ నాలెడ్జ్, విజ్ఞానం అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. అది శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోనండి ఆచరణ విషయంలో మహా ఎక్కువగా చాలా ఎక్కువగా చెప్పారండి. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. వారికి ఆచరణ అంటే చాలా ప్రీతి అండి. ప్రాక్టికల్ కోర్స్ చాలామంది దీంట్లో ప్రవేశించకుండా కేవలం వాచాతోనే కాలం గడిపివేస్తున్నారు, అది చాలదు. ఏ ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, ఏ ఇది వాచ జ్ఞానం. ఎక్కడున్నాడు, ఏ విధంగా వారిని అనుభూతి, వారి యొక్క అనుభూతి మనం పొందగలం అనేది విజ్ఞానం. చూచారు, జ్ఞానమునకు విజ్ఞానమునకు చాలా డిఫరెన్స్ ఉన్నదండి. శ్రీరామచంద్రుడు హనుమంతునికి చక్కని బోధ చేశారండి. ఎవరు? ఇద్దరు బోధ చేశారు హనుమంతునికి, సీత రాముడు ఇద్దరు అనండి. ఆ ఘట్టం మీకు తెలిసి ఉంటుంది, యుద్ధం అంతా పూర్తి అయిపోయిన తర్వాత అండి, అయోధ్యా పట్టణమునకు వచ్చి చక్కగా పట్టాభిషేకం జరిగిన తర్వాత యుద్ధంలో సహాయం చేసిన వారందరికీ బహుమతులు ఇస్తున్నారండి. బహుమతులు అంటే అండి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది, అందరికీ ప్రైజ్ బహుమతులు ఇస్తున్నారు. కానీ హనుమంతునికి ఏవి బహుమానం ఇవ్వాలి అని రామచంద్రుడు సీత ఆలోచించుకున్నారండి. నిజంగా వారిని మించిన వారు, ఉపకారం చేసిన వాళ్ళు ఇంకోళ్ళు ఉన్నారండి, మరి వారికి అందరికంటే గొప్ప బహుమతి ఇవ్వాలి కదా అని ఇద్దరు ఆలోచించుకుని కోశాగారంలో ఉన్నటువంటి సమస్త వస్తువుల కంటే మహా విలువైనటువంటి వస్తువు ఒకటి ఉందండి. ఏది? ఒక రత్నముల హారం. ఆ రత్నముల హారం కనుక హనుమంతునికి ఇస్తే చాలా బాగుండునని అనుకున్నారు. ఎవరండి? సీతారాముడు. సరిగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సమయంలో అందరి పేర్లు చదువుతున్నారు, అంగదుడు, జాంబవంతుడు, వీరందరి పేర్లు. ఆఖరి వీరి పేరు వచ్చిందండి ఎవరికి? హనుమంతుడికి. హనుమంతుడికి ఇదివరకు వారు నిర్ణయించుకున్నారే మంచి విలువైనటువంటి రత్నహారం వారికి ఇచ్చారండి. ఆ మహాసభలోనే హనుమంతుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? ఒక చిన్న రాయి తీసుకుని ఆ రత్నములన్నీ చిత కొడుతున్నాడండి. ఆశ్చర్యం అయిపోయింది రామచంద్రుడు కూడా. ఆంజనేయ, ఇదేమిటి ఈ పని చేస్తున్నావని. స్వామి, జడమైన వస్తువు ఇస్తే నాకేం ప్రయోజనం, దాని లోపల రామనామం ఉన్నదేమో చూస్తున్నాను అన్నాడండి. ఆ రత్నముల హారంలో రామనామం ఉన్నదేమో చూస్తున్నాను, అది చైతన్యం. ఈ రత్నముల హారం జడమైనటువంటిది, జడమైన వస్తువు నాకెందుకండి? నీ పాద కమల సేవయు నాకు కావాల్సినది, రామనామామృతం నాకు కావాలను అని కోరుకున్నాడండి. ఎవరు? హనుమంతుడు. ఆ మాట వినగానే రామచంద్రుడి పరమానందం కలిగింది. అప్పుడు ఏం చేసినారు తెలుసండి? ఏకాంతంగా ఆహ్వానం చేశాడండి. ఎవరిని? హనుమంతుణ్ణి. రాముడు, సీత, హనుమంతుణ్ణి కూర్చోబెట్టుకున్నారు. ఇప్పుడు వారికి కావాల్సింది ఏమిటి? చైతన్యమైనటువంటి వస్తువు, జడమైనటువంటి వస్తువు కాదు, పరమాత్మను గూర్చి, ఆత్మవిజ్ఞానమును గూర్చి చక్కగా ప్రబోధం చేస్తారు వీళ్ళిద్దరూ. దాని పేరు సీతా రామాంజనేయం. అది సీతారామాంజనేయం చక్కగా ప్రబోధం చేస్తారండి. దానిలో ఒక పద్యం చెప్తాను వినండి. రాములు వారు చెప్పింది హనుమంతుడికి, దారుణ దాడంధకారం బడగునే వసుధలో కృత దీప వార్త వలన. ఆంజనేయ, దీపం దీపం చీకటిగా ఉందండి, చీకట్లో ఒక ఆయన దీపం 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 అని చెప్పి కలవరిస్తున్నాడండి.
ఏమైనా చీకటి పోతుందా అని అంటున్నారు. చూడు, దీపమును గుర్చి ఉపన్యాసం కాదండి, వర్ణన కాదు కావాల్సింది. ప్రమిద, నూనె, ఒత్తి, అగ్గిపెట్టె, ఈ నాలుగు తెచ్చుకుంటే ఆ చీకట్లో చక్కగా దీపం వెలుగుతుంది. ఆ దీప ప్రభావం చేత అంధకారం పటాపంచలు అయిపోతుందండి. చూచారా, చీకట్లో కావాల్సింది ఏమిటంటే ఉపన్యాసం కాదు, వెలుతురు లేకపోతే ప్రకాశం దీపం అని ఊరికే అనుకుంటుంటే లాభం అండి. కాబట్టి రామచంద్రుడు ఎంత చక్కని వాక్యం చెప్తున్నారో, దారుణ గాఢంధకారం బడగునే వసుధలో కృత దీప వార్త వలన. దీప వార్త అంటే ఊరికే మాటలు మాట్లాడుకుంటే లాభం లేదు. అది ఆకొన్న మనుజుని ఆకలి దీరునే ఘన సరసాన్న వర్ణనము వలన. ఒక ఆయనకి ఆకలి అయిందండి, ఇంకొక ఆయన వచ్చి వర్ణిస్తున్నాడు. దేన్ని? అన్నం, కూర, బూరెలు, గారెలు. బూరె గుండ్రగా ఉంటుంది, గారె రౌండ్గా ఉంటుంది, ఇవన్నీ వర్ణిస్తున్నాడు. వాడికి ఏమైనా ఆకలి తీరుతుందా చెప్పండి. సరే, అక్కడ అది కాదు కావాల్సింది, ఒక ముద్ద అన్నం తీసుకొచ్చి వాడికి పెట్టాలి. చూచారు, ఆకొన్న మనుజుని ఆకలి దీరునే ఘన సరస అన్న వర్ణనము వలన. ఎటువంటి ఉపమానములు చెప్తున్నారో, నెరి పేదవాణి పెదరికంబునే ద్రవ్య ప్రభావ కీర్తనము వలన. ఒక పేదవాడు ఉన్నాడు, వాడి దారిద్ర్యం ఎట్లా పోతుంది? డబ్బును కూర్చి వర్ణిస్తే పోతుందా? లేదు. ఏదైనా వాడికి డబ్బు ఇచ్చి చక్కగా ఉపయోగించుకోవయ్యా అని చెప్పాలి. అది ఆ వాక్యం చెప్తున్నారు. నరి పేదవాణి పెదరికంబునే ద్రవ్య ప్రభావ కీర్తనము వలన. రోగపీడితుని బల్రోగంబు దీరునే కలిత ఔషధ ప్రసంగంబు వలన. ఒక ఆయనకి వ్యాధి, జబ్బు వచ్చింది. ఆ జబ్బు వస్తే ఇంకొక ఆయన వస్తున్నాడు. వచ్చి, ఏమండి మీకు జబ్బుగా ఉందా? ఇన్సులిన్, పెన్సులిన్, ఇంకా ఏమిటో ఉపన్యాసం చెప్తున్నాడు. అక్కడ ఇది వేసి ఏమైనా ఉపయోగం ఉందా? ఆ మందులు గురించి వర్ణిస్తే ఏ లాభం చెప్పండి? ఏదో ఇంజక్షన్ తెచ్చి పొడవాలి వాడిని, అప్పుడు కానీ రోగం పోదండది. కనుక రోగపీడితుని బల్ రోగం బుదీరునే కలిత ఔషధ ప్రసంగంబు వలన. జండిపడి బుద్ధిలో వెలి నిండి మిగుల దట్టమైనట్టి అజ్ఞాన తమము తెగునే. అది అనేక జన్మల నుంచి బాగా పేరుకుని పోయినటువంటి గాఢమైన అజ్ఞానం నోటి మాటల చేత పోతుంది ఆంజనేయ. దాన్ని ఆచరణలో పెట్టాలి, అనుభూతిని పొందాలి, ప్రాక్టికల్ కోర్సులో ప్రవేశించాలి అని రామచంద్రుడు చక్కగా బోధిస్తారండి ఎవరికి? హనుమంతునికి. అదే విషయం ఇక్కడ. శ్రీకృష్ణ పరమాత్మకి తృప్తి లేదండి, ఉట్టి జ్ఞానమును గురించి ప్రబోధం చేస్తుంటే ఏం లాభం? విజ్ఞానం అది. ఆ ప్రాక్టికల్ కోర్సులో దిగి దాన్ని చక్కగా అనుభవిస్తే మానవుడికి ఆనందం కలుగుతుందండి. సరే, అదే మోక్షం. మోక్షం అంటే ఊరికి వర్ణన కాదు, శాస్త్ర విచారణ కాదు, ఆ చెప్పినటువంటిది అనుభవంలోకి తీసుకురావటం అది. చూచారా, రక్తనాళముల్లో ప్రవేశించాలండి. ఏది? దైవతత్వం. అది దానివల్ల ఏమిటంటే మానవుడికి దుఃఖరాహిత్యం, ఆనంద ప్రాప్తి తప్పకుండా కలిగి తీరుతుందండి అది. అందువల్ల విజ్ఞానము అని చెప్పి పేరు పెట్టారండి దీనికి. ఈ అధ్యాయమునకు అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము అది. వివేకానంద స్వామి ఒక వాక్యం చెప్తారండి, మ్యాన్ షుడ్ రియలైజ్ గాడ్, ఫీల్ గాడ్, See God, talk to God, and that is religion. అన్నారు వివేకానంద స్వామి. మతం అంటే నాయన ఏమిటో తెలిసిన మాటలు కాదయ్యా, మ్యాన్ మస్ట్ రియలైజ్ గాడ్, దేవుణ్ణి అనుభవానికి తెచ్చుకోవాలి అది. ఫీల్ గాడ్, సీ గాడ్, దేవుణ్ణి ఫేస్ టు ఫేస్, ఈ గోడ ఏ విధంగా చూస్తున్నామో ఆ విధంగా చూడగలగాలి. టాక్ టు గాడ్, దేవునితో మాట్లాడాలి, అదే మతం అన్నారండి ఎవరు? వివేకానంద స్వామి. ఎంత చక్కని వాక్యం, మళ్ళీ చెప్తున్నాను. మ్యాన్ మస్ట్ రియలైజ్ గాడ్, ఫీల్ గాడ్, సీ గాడ్, టాక్ టు గాడ్, అండ్ దట్ ఈస్ రిలిజన్. అది ఊరికి మతం అంటే కేవలం జెండాలు ఎగరేయటం కానీ ఏమో పెద్ద పెద్ద ఆర్భాటం చేయటం కానీ కాదు, అనుభవం అది. ఆ మాట చెప్తూ వివేకానంద స్వామి ఒక చిన్న ఉపమానం చెప్పారండి ఈ జ్ఞాన విజ్ఞానమును గురించి. ఇద్దరు స్నేహితులు అండి, ఇద్దరు స్నేహితులు విద్యార్థులు. ఊరు బయట ఒక మామిడి తోట ఉందండి. ఆ మామిడి తోటకి షికారుగా వెళ్ళారు సాయంత్రం. సాయంత్రం చక్కగా అట్లా వాహ్యాళిగా పోయినారండి విహారానికి. ఎవరు? ఇద్దరు విద్యార్థులు. ఆ మామిడి తోటకి చక్కగా పండ్లు, చెట్లకు పండ్లు కాసినాయండి మామిడి పండ్లు చక్కగా. ఒక విద్యార్థి ఆ మామిడి ఒక పుస్తకం పెన్ను తీసుకున్నారండి జేబులో తీసుకుని, ఈ తోటలో ఎన్ని మామిడి చెట్లు ఉన్నాయి, ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కొమ్మలు ఉన్నాయి, ఒక్కొక్క కొమ్మకి ఎన్ని ఆకులు ఉన్నాయి, ఎన్ని పండ్లు ఉన్నాయి అని నోట్ చేసుకుంటున్నాడండి ఎవరు? ఒక విద్యార్థి. రెండవ విద్యార్థి ఏమిటంటే వాడిని వదిలిపెట్టి దూరంగా ఒక మామిడి చెట్టు దగ్గరికి పోయి ఒక మామిడి పండు కోసి చాకుతో చెక్కు తీసి స్వాహా తింటున్నాడండి వాడు. హూ ఈజ్ ఫార్చునేట్ అన్నారండి ఎవరు? వివేకానంద. ఇద్దరు విద్యార్థుల్లో ఒక ఆయన ఊరికే స్టాటిస్టిక్స్,
డీటెయిల్స్ అన్ని రాసుకుంటున్నాడు. ఒక ఆయన హీఈస్ ఎంజాయింగ్ ది గార్డెన్, అది ఆ తోటని వాడు అనుభవిస్తున్నాడు చక్కగా మామిడి పండు తిని. సరే, కొందరు ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఊరికే వర్ణన దాని గుర్చినటువంటి చేసుకుంటున్నారే కానీ అనుభవానికి తీసుకొచ్చేవారు మాట్లాడు. ఏకాంతమునకు వెళ్ళి చక్కగా మనస్సును జయించటం, ఇంద్రియమును నిగ్రహించటం, ఈ పనులన్నీ చేసుకుంటారు. సరే, అందువల్ల వాచా వేదాంతం చెప్పేవారిని వివేకానంద లీఫ్ కౌంటర్స్ అని పేరు పెట్టారండి. లీఫ్ కౌంటర్ అంటే ఆకులు లెక్క పెట్టేవాడు అనమాట. అంతే, పండు తినేవాడు కాదండి, అనుభవించేవాడు కాదు, కేవలం వర్ణన చేసేటువంటి వారు. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ విజ్ఞానమునకు అధికమైనటువంటి స్థానం ఇచ్చినారండి. ఇది ఏ విధంగా ప్రారంభమైందో చూడండి. ఓ అర్జున, జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతే. అర్జున, నీకు ఈ రెండు చెప్తున్నాను, ఏది జ్ఞానము విజ్ఞానము. దీన్ని కనుక తెలుసుకుంటే ఇక కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అంటున్నారు. ఇదేనండి సమస్త శాస్త్రముల యొక్క సారం. కొత్తగా ఇంకా ఏం నేర్చుకోవాల్సింది లేదు, ఈ జ్ఞాన విజ్ఞానములు రెండు తెలుసుకుంటే చాలని ప్రారంభిస్తున్నారు. జ్ఞానం తేహం సవిజ్ఞానం, అది సవిజ్ఞానం, విజ్ఞాన సహితంగా చెప్తున్నాను జ్ఞానం. దీని ప్రయోజనం ఏమిటి? యజ్ఞాత్వా నేహ భూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతే. దీన్ని తెలుసుకుంటే ఇంకా కొత్తగా తెలుసుకోవాల్సింది లేదు. ఇప్పుడు చూడండి, కొండ, కూజ, చట్టి, మట్టితో అనేకమైనటువంటి ఆకారములు ఏర్పడ్డాయండి కదండి. కొండ, ఇంకా ఇతరమైనటువంటి కూజ, ఇవన్నీ ఒక్కొక్క దాన్ని గురించి తెలుసుకుంటే లాభం లేదండి. మట్టిని గురించి తెలుసుకోవాలి. మట్టిని గురించి తెలుసుకుంటే ఈ అన్ని వస్తువుల యొక్క భావం మనకి తెలిసిపోతుందండి. మట్టితో చేయబడినటువంటి వస్తువులు. అదేవిధంగా ఛాందోగ్యోపనిషత్తులో ఒక మహనీయుడు చెప్తారు, యథా సౌమ్యేకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అంటాడు. కొండలు సత్యం కాదు, మృత్తిక అంటే మట్టి సత్యం. జీవులు సత్యం కాదు, ఈ జీవులకి ఆధారంగా ఉన్నటువంటి సచ్చిదానందం. చూసారు, జీవులు అనేవారు ఏర్పడ్డారు పంచభూతములతో ఏర్పడ్డారు. ఇది దీనికి ఆధారం ఏమిటి చెప్పండి? వాట్ ఈస్ ది ఫౌండేషన్? సత్ చిత్తానందం, ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్ అండ్ బ్లిస్. అది అదండి. అన్నీ నశించిపోయిన ప్రళయకాలంలో సమస్తము నాశనం అయిపోయినా సదేవ సౌమ్యేదమగ్రాసీత్ ఏకమేవాద్వితీయం బ్రహ్మా నేహనాస్తి కించన. ప్రళయకాలంలో కూడా ఆ వస్తువు చక్కగా ఉన్నదండి, అది పోదండి. దాని పేరే ఉనికి, ఎగ్జిస్టెన్స్. చూడండి, సత్, సత్ అంటే ఏమిటి? ఉనికి. దృష్టాంతం చెప్తాను, కళ్ళు మూసుకుని నేను లేను అని ఎవరైనా అనుకోవటానికి వీలవుతుందా చెప్పండి? కళ్ళు మూసుకుని నేను లేను, వెంటనే ఒక భావం స్ఫురిస్తుంది, నేను ఉన్నాను, నేను ఉన్నాను అని చెప్పి లోపల, అదే ఆత్మ. చూచారా, ఆ ఆత్మస్వరూపం అనేది లేదు అని అనటానికి ఎవరికి సాధ్యపడదండి అది. ఇప్పుడు దేవుడు లేడని చెప్పి ఎవరైనా అంటే నిరాధారమైనటువంటి వాక్యం. ఎందుకో తెలుసిన, ఆ చెప్పేవాడెవడు చెప్పండి? వాడిలో ఎవరున్నారు కాపురం? వారిలో చైతన్యం ఉన్నది, వారిలో సచ్చిదానందం ఉన్నది. ఉన్నప్పటికీ దేవుడు లేడని చెప్పి అంటున్న దానికి ఏమైనా అర్థం ఉందండి? కనుక ఆత్మవస్తువునకు వినాశనం లేదు, అది ఎల్లకాలమునందు కూడా సర్వత్రా వ్యాపించి అందరికీ ఆధారభూతంగా ఉన్నదన్నది. దాని గురించే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రారంభం చేసినారు. అది దాని పేరు విజ్ఞానం, దాన్ని తెలుసుకోవటం అనేది. జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతే. ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మను గురించి తెలుసుకుంటే ఇక కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, సమస్త విజ్ఞానములు దానిలోనే ఉన్నాయండి. ఇది ఆ భక్తి, వైరాగ్యము, జ్ఞానము ఇవి కనుక పొందితే ఇంకా ప్రపంచంలో ఏది కొత్తగా పొందవలసిన వస్తువు లేదు. ఎందుకంటే అన్నిటికీ మూల కారణం అదండి. ఆ మూలమును కనుక తెలుసుకుంటే అంతా తెలుసుకున్నట్టే. సరే, కానీ జనులు దాన్ని విస్మరిస్తున్నారండి ఎక్కువ. ఇప్పుడు ఒక చెట్టు ఉన్నదండి, ఏం కనిపిస్తున్నా చెప్పండి? చెట్టులో కొమ్మలు, ఈ ఆకులు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి అందరూ చెట్టుని స్తోత్రం చేస్తూ కొమ్మలు బాగున్నాయి, ఆకులు బాగున్నాయి, పండ్లు బాగున్నాయని స్తోత్రం చేస్తున్నారు. కానీ వాట్ ఈజ్ ది కాజ్ ఆఫ్ ది ట్రీ చెప్పండి? దానికి మూలాధారం ఏమిటి చెప్పండి? కింద వేళ్ళు. ఆ వేళ్లను గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? లేదు.
చెట్టు బాగుంది లావుగా ఉందని చెప్పి దాన్ని స్తోత్రం చేస్తున్నారు. ఇది ఏ విధంగా నిలబడింది? ఒక చెట్టు నిలబడాలంటే అడుగున వేళ్ళు ఉన్నాయండి, వేరు లేకపోతే అమాంతంగా కింద పడిపోతుంది గాలికి. చూసారు ఆ వేరు అనేటువంటిదండి, ఆ మూల ఇది. ఆ మూలం అనేది అన్నిటికంటే చాలా గొప్పది. ఈ ప్రపంచంలో అందరూ ఆహా ఈ చంద్రుడు బాగున్నాడు, సూర్యుడు బాగున్నాడు, అన్ని చాలా చక్కగా ఉన్నాయని అంటున్నారు, కానీ బట్ వాట్ ఈజ్ ది ఆరిజిన్? అది దీనికంతటికి మూల కారణం ఆ సచ్చిదానందం అనేటువంటి ఆధారం లేకపోతే ఎవరు కూడా పూర్ణమైనటువంటి సుఖాన్ని పొందలేరు. సినిమాలో అందరూ ఏం చూస్తున్నారు చెప్పండి? ఏమిటి చూసేది? బొమ్మలు కదా. ఈ బొమ్మలు ఏ విధంగా కనిపిస్తున్నాయి? వెనక ఒక తెల్లటి గుడ్డ, ఒక కర్టెన్, తెల్లటి ఒక కర్టెన్ ఉంటే దాని మీద ఇంపోజిషన్, దే ఆర్ సూపర్ ఇంపోజింగ్ ఆల్ దీస్ ఫిగర్స్. అది దేని మీద? ఆ తెల్లటి గుడ్డ మీద ఈ బొమ్మలన్నింటినీ కూడా ఆరోపిస్తున్నారు. దాన్ని అవన్నీ చూచి చూచేవాళ్ళు ఆహా ఎంత ఆనందంగా ఉందని చెప్పి అనుకుంటారు. అక్కడ బొమ్మలు కనుక ఏదైనా దుఃఖపడితే వీళ్ళు దుఃఖపడుతున్నారు, అక్కడ ఆనందపడితే వీళ్ళు ఆనందపడుతున్నారు. ఆఖరికి సినిమా అంతా అయిపోయిన తర్వాత ఆపేస్తారు చూడండి, అక్కడేమన్నా చెప్పండి, కేవలం తెల్లటి గుడ్డ. అది అది ఆధారం, ఈ బొమ్మలన్నిటికీ ఆధారం. అది దాన్ని గురించి ఎవరు అనుకోరండి, బొమ్మలను గురించి అనుకుంటున్నారే కానీ దీనికి ఆధారం ఏమిటని చెప్పి తెలుసుకోవటం లేదని. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ ఈ బ్రహ్మాండం అంతా చాలా గొప్పదే కానీ బట్ వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ ఇట్? అది దీనికి కారణం ఏమిటని చెప్పి చక్కగా విజ్ఞానమును గురించి ప్రతిపాదిస్తున్నారండి. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషత. దీని ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం ఏదైనా ఒక కార్యం చేయాలంటే దాని ప్రయోజనం ఆలోచించాలండి. ప్రయోజనం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే అనే సంస్కృతంలో ఒక వాక్యం ఉందండి. ప్రయోజనం లేకుండా ఎటువంటి మూర్ఖుడు కూడా ఒక పని చేయడండి. ప్రయోజనం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే. మరి శ్రీకృష్ణ పరమాత్మ దీని గురించి చెప్పినప్పుడు వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఇట్? అది ఏ ఉద్దేశం, ఏ ఫలితం మానవుడికి లభిస్తుంది ఇప్పుడు దీన్ని అనుభవించినందువల్ల చెప్తున్నారన్నది. యజ్ఞాత్వా నేహ భూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతే. సమస్త విజ్ఞానములు వారికి తెలిసిపోతాయండి దీన్ని కనుక అనుభవానికి తెచ్చుకుంటే అని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ప్రారంభం చేసి ఒక ప్రశ్న లేవదీస్తున్నారు. మరి ఇంత మహోన్నతమైనటువంటి విజ్ఞానాన్ని జనులు ఎందుకు అనుసరించటం లేదు అనే ప్రశ్న అండి. ఏమండి చాలా గొప్పది కదా, గొప్పదైన వస్తువుని అందరూ కాంక్షిస్తారు కదా, మరి ఎందుకు మానవులు దీని గురించి ప్రయత్నం చేయటం లేదు? దానికి కారణం చెప్తున్నారు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అర్జున, వేల మందిలో ఏ ఒకానొకడుకో పూర్వజన్మ పుణ్య సంస్కారం చేత ఈ మార్గంలో ప్రవేశం దొరుకుతుంది. అందరికీ అభిలాష ఉండదండి. ఏమండి ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళండి, ఎంతమందో వారి వారి వ్యవహారములు చేసుకుంటున్నారు కదా, భగవంతుని గుర్చిన ఆసక్తి ఎంతమందికి ఉన్నది? లేదండి. అది మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే. ఏ ఒకనొక పుణ్యాత్ముడో ఈ మార్గాన్ని గుర్చి ప్రయత్నం చేస్తారు. అది ఆ ప్రయత్నం చేసిన వేల మందిలో ఏ ఒకనొకడో గమ్యస్థానం పొందుతారు. యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వత. అది ఇప్పుడు స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ పంద్యాలు ఉంటాయండి, ఏది స్టూడెంట్స్కి. దానిలో మైలు పరిగెత్తే పందెం ఒకటి ఉంటుందండి, 1 మైల్ రేస్. ఆ 1 మైల్ రేస్లో మొదట్లో నిలబడతారు అందరూ పరిగెత్తేవాడు. 20 మంది ఉంటారండి, క్యాప్టెన్ సరిగా గన్ పేలుస్తారండి, లేక 1, 2, 3 అంటారు, అందరూ పరిగెత్తుతారు. గమ్యస్థానం చేరేది ఒక్కడండి, ఫస్ట్న చేరేది ఒకడు, తర్వాత సెకండ్, తర్వాత థర్డ్, దారిలో కొందరు కింద పడతారు. చూడండి అందరూ గమ్యస్థానం ఒక్కసారి చేరారండి. ఆ వాక్యం చెప్తున్నారు, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వత. పూర్వజన్మ పుణ్యం ఉన్నవారికి మాత్రమే దీనిలో ప్రవేశం కలుగుతుందన్నది. ఆ పుణ్యభాగ్యం లేకపోతే ఎవరికి దేవుని మీద ఆసక్తి కానీ ఇదంతా కలగదు. అందుచేత కనీసం ఈ జన్మలోనైనా ఆ పుణ్యభాగ్యము నోచుకోమని పెద్దలు బోధిస్తున్నారండి. ఇప్పుడు మీరేం పుణ్యం చేయలేదనుకోండి, దానం చేయలేదు, ధర్మం చేయలేదు, జపం చేయలేదు, పరోపకారం చేయలేదు, ఇప్పుడైనా మొదలు పెట్టండి. గోన్ బిగిన్ నౌ. అది ఎందుకంటే ఏనాటికైనా మానవుడిని రక్షించేది అదేనండి. ఏది? వారు చేసిన పుణ్యం. అది వనే శాస్త్రంలో ప్రమాణం, వనే రణే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవ సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. భగవంతుడు మనని కాపాడతారు. నిజమే, దేన్ని చూచి కాపాడతారు? ఆ చీమను ఎందుకు కాపాడలేదు దేవుడు గారు? ఆ పందిని ఎందుకు కాపాడలేదు చెప్పండి? అవి కూడా దే ఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
దేవుడు ఎందుకు వారిని ఉద్ధారం కలుగు చేయలేదు చెప్పండి. భగవంతుడు సహాయం చేస్తారు, కానీ దేన్ని చూచి సహాయం చేస్తారు? ధర్మో రక్షతి రక్షిత, అది ఎంత చక్కగా విశ్వ హిందూ పరిషత్ వారి యొక్క మంత్రం అండి ఇది. ధర్మో రక్షతి రక్షిత, మీరు ధర్మాన్ని కనుక చక్కగా అనుసరిస్తే ధర్మను ఊతగా తీసుకుని భగవంతుడు కాపాడతాడు. ధర్మో రక్షతి, భగవంతుడు రక్షించడం అనేది సహజం, కానీ దేన్ని చూచి రక్షిస్తారు? అందరినీ ఎందుకు ఉద్ధరించట్లేదు చెప్పండి? వారు చేసుకున్న పుణ్యం, వారు చేసుకున్నటువంటి ఆధ్యాత్మిక దీన్ని బట్టి భగవానుడు వారికి సహాయం చేస్తారని సార్. కనుక చిన్న దృష్టాంతం చెప్తే అందరికీ తెలుస్తుంది. అమ్మగారండి ఒకరు ఆ కౌరవ సభలో ఒకరు జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చాడండి ఒక ఆయన ఒక అమ్మగారిని. ఆ అమ్మగారి పేరు ద్రౌపది, ఆ ఈడ్చుకొచ్చిన ఆయన పేరు దుశ్శాసనుడు. ఆ కథ మీకు తెలుసు కదండి. ఆ కౌరవ మహాసభలో జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చాడండి ఎవరిని? ద్రౌపది అనే దుశ్శాసనుడు. సరే, అక్కడికి ఎవరు కాపాడారు చెప్పండి అమ్మగారిని? అక్కడ 5 మంది భర్తలు కూర్చున్నారు పంచపాండవులు, మౌనం ఏమి చేయలేదండి, గమ్మను కూర్చున్నారు. భీష్మాచార్యులు ఉన్నారు, పెద్ద పెద్ద ఆచార్యులు అక్కడ ఉన్నారు, ఎవరైనా కాపాడారా? అందువల్ల దిక్కులేని వారికి దేవుడే దిక్కని అమ్మగారు కృష్ణ పరమాత్మని ప్రార్థన చేసిందండి. కృష్ణ పాహిమాం పాహిమాం అని చెప్పిగా వెంటనే కృష్ణుడు ఈ మొర ఈ ప్రార్థన ఆలకించినాడు. ఆలకించి అమ్మగారికి వెంటనే సహాయం చేశాడా? లేదండి, డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాడండి, యూనివర్సల్ డిపార్ట్మెంట్తో. ఈ డిపార్ట్మెంట్ కర్మ సంబంధమైన దానికంతా ఒక సూపరింటెండెంట్ ఉన్నారండి. వారితో వారిని ప్రశ్న అడిగినారు, ఏమండి రికార్డంతా చూడండి, ద్రౌపదీదేవి ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ ఏదైనా పుణ్యం చేసిందేమో కొంచెం చూడండి అన్నారు. ఎవరు? కృష్ణ. వెంటనే వాళ్ళందరూ రికార్డంతా చూచారండి. ఒక్క పుణ్యం కనిపించిందండి వారికి, ద్రౌపది పూర్వం చేసినట్టుండి, ఈ జన్మ కాదు పూర్వజన్మలో. పూర్వజన్మలో సముద్ర స్నానానికి వెళ్ళారండి అనేక మంది. సముద్ర గ్రహణకాలం వచ్చేటప్పటికి ఎవరికైనా సముద్రం కనుక దగ్గరగా ఉంటే సముద్ర స్నానానికి వెళ్తారండి. పూర్వజన్మలో అట్లాగే సముద్ర స్నానం జరుగుతుంటే గ్రహణకాలంలో అనేక వేల మంది అక్కడ స్నానాలు చేస్తుంటే ఒక సాధువు గారు కూడా స్నానానికి వచ్చారండి. ద్రౌపదీదేవి కూడా స్నానానికి వచ్చిందండి పూర్వజన్మలో. ఆ సముద్రం యొక్క తరంగముల చేత ఈ సాధువు గారికి కౌపీనం కొట్టుకుపోయిందండి నీళ్లలో. పాపం చిన్న కౌపీనం ధరించుకున్నారు, అది కొట్టుకుపోయింది. నీళ్లలో దిగంబరుడుగా ఉన్నాడు, చలిలో అవస్థ పడుతున్నాడు. బయటకు వస్తామంటే అనేక మంది జనం ఉన్నారు, అంత బాగుండదు, అది న్యాయం కాదు. అది లోపల ఉంటామంటే చలికి అవస్థ పడుతున్నాడు. ఏం చేయాలో తోచక ఆ సాధువుగారు ఆలోచన చేస్తుంటే దూరం నుంచి ద్రౌపదీదేవి వీరి పరిస్థితి అంతా గమనించింది. అయ్యో సాధువుగారు చాలా బాధపడుతున్నారే వస్త్రం లేకుండా అని తన చీరలో ఒక చిన్న గుడ్డపీలికి చింపి ఆ సాధువుగారి మీద వేసేసిందండి. ఎవరు? ద్రౌపదీదేవి. ఆ సాధువుగారు దాన్ని ధరించి నెమ్మదిగా బయటకు వచ్చేస్తాడు. ఈ పుణ్యం రికార్డ్ అయిపోయిందండి అక్కడ. వెంటనే వారు చెప్పినారు, ఏమండి పూర్వజన్మలో ఒక సాధువుగారికి చిన్న వస్త్రం దానం చేసింది ద్రౌపదీదేవి. వెంటనే కృష్ణ పరమాత్మ ఏం చేశారు? ఆ చిన్న వస్త్రం అక్షయమైపోవుగాక అన్నారు. ఆ చిన్న వస్త్రం అక్షయమైపోవుగాక అని చెప్పి అనేసినారు. ఇప్పుడు ద్రౌపదిని రక్షించింది ఎవరండి? ఆ చీరలు కదా. ఆ చీరలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ గొడ్డపీలికి దానం చేసినటువంటి ప్రభావం. ఇప్పుడు ద్రౌపదీదేవి ఏ పుణ్యం చేయలేదనుకోండి, ఆ వస్త్రం దానం చేయలేదనుకోండి, పాహిమాం అని చెప్పి ద్రౌపది ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటాడు తెలిసిన? ఐ ఆమ్ సారీ అంటాడండి, అంతే. ఏం చేస్తారు చెప్పండి ఆ పుణ్యబలం లేకపోతే? కనుక ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ విజ్ఞానమును గురించి చక్కగా ప్రతిపాదిస్తూ ఏం చెప్పినారు? మనుష్యాణం సహస్రేషు, పుణ్యం లేదండి చాలామందికి, అందుచేత వారిని దేవుడు ఎట్టా రక్షిస్తాడు చెప్పండి? కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. శాస్త్రంలో ఏం చెప్పబడింది? మనుష్యాణం సహస్రేషు, వేల మందిలో అనేక మంది ఉన్నప్పటికీ ఏ ఒకనొకడో భగవంతుని గురించి ప్రయత్నం చేస్తాడు సరే. జన్మాంతర సహస్రేషు తపోధ్యాన సమాధిభి నరాణం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే. నరాణం క్షీణ పాపానాం, పాపములు క్షయించిన వారికి మాత్రం కృష్ణ పరమాత్మ మీద అనన్య భక్తి కలుగుతుందండి. పాపం కనుక అడ్డుపడితే వారికి విశ్వాసం లేదు, కలగదు, అది అర్థమైందండి. జన్మాంతర సహస్రేషు తపోధ్యాన సమాధిభి నరాణం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే. ఇక ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నారు, ఎంత చక్కగా వర్ణిస్తున్నారు చూడండి. నేను అప్పుడప్పుడు ఈ ఉపమానం చెప్తున్నాను, ఈరోజు సరిగా అదే అధ్యాయం వచ్చిందండి. వేర్ ఈస్ గాడ్, దేవుడు ఎక్కడున్నాడనేటువంటి ప్రశ్న సాల్వ్ చేస్తున్నారండి. చాలామందికి ఇది కుతూహలం కదండి, దేవుడు గారు ఎక్కడున్నారో నేను చూడాలి, దర్శనం చేసుకోవాలనే చాలామందికి అభిప్రాయం ఉంది కదా. ఎక్కడున్నారో అదంతా చెప్తున్నారండి. ఈ మాల దృష్టాంతం తీసుకొచ్చారండి. మత్తహ పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయువ. ఒక పుష్పమాల్లో కానీ మణిరత్నమాల్లో కానీ ఆ దారం ఎట్లా వ్యాపించున్నదో ఈ బ్రహ్మాండంలో నేను అట్లా వ్యాపించున్నాను. మీరు పుష్పాలు, వారు పుష్పాలు, కుక్కలు పుష్పాలు, పందులు, ఈ దోమలు, చీమలు, ఇవన్నీ పుష్పాలండి. ఈ పుష్పములు వేరువేరుగా ఉన్నాయి, కానీ వీటన్నిటికీ అనుస్యూతంగా లోపల అంతర్యామి రూపంగా దారం ఉన్నదండి. ఈ దారం అనేది తెలివిగల వాళ్ళు కనిపెడతారే కానీ చిన్న చిన్న పిల్లలు కనిపెట్టలేరండి. దీంట్లో ఏమున్నాయంటే పుష్పాలు ఉన్నాయంటాడు చిన్నపిల్లవాడు, తెలివిగలవాడు. దీంట్లో పుష్పములు ప్లస్ దారం, అది ఆ దారం అనేది కళ్ళకు కనిపించదండి. అందుకనే ఏమండి దేవుడు నాకు కనిపించటం లేదని చాలామంది అంటారు. ఎట్లా కనిపిస్తుందండి ఈ మాలలో దారం ఎట్లా కనిపించింది మీకు చెప్పండి? ఆ బ్రెయిన్, ఆ మెదడు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే దీంట్లో దారం ఉండదని చెప్పి తెలుస్తుందండి. ఇప్పుడు మీరున్నారు, వారున్నారు, అందరినీ ఏకంగా ఒక అవిచ్ఛిన్నమైనటువంటి సూత్రం ఉన్న దాని పేరే బ్రహ్మసూత్రం, దైవ సూత్రం, ఆధ్యాత్మిక సూత్రం. అది బాగా అన్నిట్లో వ్యాపించి ఉన్నది సార్. సూత్రే మణిగణాయువ, ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం ఈరోజు. వేర్ ఈస్ గాడ్, దేవుడు ఎక్కడున్నారో చాలామందికి సందేహంగా ఉంది. పూర్వం ఒక విషయం జరిగిన దాని గురించి చెప్తాను, వినండి. ఒక మహారాజు గారండి, పూర్వపుణ్యం ఫలించింది, చక్కగా ఆధ్యాత్మిక విచారణ చేస్తున్నాడండి. ఇటు సంపదలు, కావలసిన వైభవాలు ఉన్నాయి, అయినప్పటికీ దేవుడిని గురించి విచారణ చేస్తున్నాడు, శాస్త్ర విచారణ. మూడు సందేహములు వచ్చినాయండి ఆ రాజుగారికి, మూడు. ఎంతమందినో అడిగాడు, ఎవరు సరైన జవాబు చెప్పటం లేదు. ఆ సందేహములు ఏమిటో వినండి. నంబర్ వన్, దేవుడు ఎక్కడున్నాడు? రెండు, దేవుడు ఏ వైపు చూస్తున్నాడు? మూడు, దేవుడు ఏ పని చేస్తున్నాడు? అది ఈ మూడు సందేహాలు వచ్చినాయి. ఎవరిని అడిగినా కూడా సరైన ఆన్సర్ దొరకలేదండి. ఏమిటో సందేహాలు మళ్ళీ చెప్తున్నాను. దేవుడు ఎక్కడున్నాడు, నంబర్ వన్ ప్రశ్న. రెండు, దేవుడు ఏ వైపు చూస్తున్నాడు? మూడు, దేవుడు ఏ పని చేస్తున్నాడు? అనే మూడు ప్రశ్నలకి వీరికి సమాధానం లేక నానా బాధలు పొందుతున్నాడు, అశాంతి అయిపోతున్నది మనస్సు. ఆఖరికండి తన ఆస్థానంలో ఒక మహాపండితుడు ఉన్నాడండి. ఆయన సమస్త శాస్త్రములు కూడా క్షుణ్ణంగా చదివినవాడు. వారిని పిలిచినారు, ఏమండి మీరు ఆస్థాన పండితులు కదా, ఈ మన ఆస్థానంలో మీరు చాలా కాలం నుంచి నివసిస్తున్నారు, నాకు మూడు సందేహములు తొలగలేదు, మీరు ఇంటికి వెళ్ళండి, అనేక శాస్త్రములన్నీ పరిశోధించండి, పెద్దల్ని అడగండి, ఏమైనప్పటికీ 6 మాసములు అయిన తర్వాత దీనికి సమాధానం నాకు చెప్పాలి. 6 నెలలు అయిన తర్వాత, మీరు 6 నెలలు ఇక్కడికి రావాల్సిన పని లేదు, మీ ఆహార వస్తువులన్నీ మేము పంపిస్తాము ఇంటికి అని ఈ పండితులు వారికి చెప్పారు. ఒకవేళ అట్లా మీరు 6 నెలలు అయిన తర్వాత ఈ ప్రశ్నలు కనుక సమాధానం చెప్పకపోతే మిమ్మల్ని ఇక్కడి నుంచి బహిష్కరిస్తాను, నా దేశంలో ఉండకూడదు మీరు. ఆ మాట వినగానే పండితుడు కండి పాప ఏమి నోరు తిరుగు చెప్పడానికి లేకపోయిందండి. ఏమిటి ఆ ప్రశ్నలను అడిగినారు, ఈ మూడు చెప్పినారని. దేవుడు ఎక్కడున్నాడు, ఏ వైపు చూస్తున్నాడు, ఏ పని చేస్తున్నాడని. అప్పుడు పండితులు అండి ఇంటికి వెళ్ళాడు. వారికి శాస్త్రజ్ఞానం ఉన్నదే కానీ అనుభవం శూన్యం అండి, ఆయనకి అనుభవం లేదు. అందువల్ల దేవుడు ఎక్కడున్నాడు ఆయనకేం తెలుసుది, అందువల్ల రుజువు చేయాలంటే ఆయన చేయలేడండి. అందుచేత మంచం పట్టాడండి, ఉద్యోగం నాశనము, 6 నెలలు అయిన తర్వాత నేను చెప్పలేను, చెప్పకపోతే నన్ను తరివేస్తాడు ఆయన అని మంచం పట్టి బాధపడుతున్నాడు. ఎట్లా చేయాలని దిగులుతో ఉన్నాడండి, తిండి తిప్పలు మానేసినాడు. ఆయన దగ్గర 4 ఆవులు ఉన్నాయండి, ఆ పండితుడికి 4 ఆవులు. ఈ ఆవుల్ని ఒక చిన్న పిల్లవాడు, 12 సంవత్సరముల పిల్లవాడండి, నల్లగా ఉంటాడు, ఏదో చింపిరి గుడ్డలు వేసుకుని ఈ ఆవులని తోలుకుని కొండ దగ్గరికి వెళ్ళి బాగా మేపి తీసుకొస్తుంటాడు రోజు చిన్నపిల్లవాడు. వాడు పూర్వజన్మలో ఎంత పుణ్యం చేశాడండి, ఎవరు ఆ పిల్లవాడు, ఏదో ఇట్లా ఆవులు మేపుకుంటున్నాడే కానీ వారికి చిన్నప్పటి నుంచి భక్తి. ఎప్పుడైనా ఆవుల్ని తోలుకుపోతే ఊరికే పోడండి. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం రామ రామ జయ రాజారాం రామ రామ జయ సీతారాం, ఈ దివ్యమైన తారకనామం జపం చేస్తూ పోతుంటాడండి ఎవరి పిల్లవాడు. చిన్నపిల్లవాడు, 12 ఏళ్లవాడు, పూర్వజన్మ సుకృతం చక్కగా ఉంది వారికండి. ఆ భక్తి ప్రభావం చేత సమస్త శాస్త్ర సారం వారికి తెలిసిపోయిందండి, ఎవరికి చెప్పలేదు ఎవరి పిల్లవాడు. ఈ విధంగా జరుగుతుంటే వాళ్ళ యజమానుడు పడక మీద పండుకొని ఏడుస్తూ ఉండటం చూచాడండి ఎవరా పిల్లవాడు. ఏమండి మహాత్మా ఎందుకు దుఃఖపడుతున్నారు మీరు మంచం మీద పడి అన్నారని. నోరు మూసుకోరా, నీకెందుకు ఇదంతా, ఆ విషయాలు నీకు తెలియవు అని. చెప్పండి స్వామి, నా వల్ల అయినటువంటి ఉపకారం నేను చేస్తానన్నాడు. రాజుగారు ఈ విధంగా 3 ప్రశ్నలు ఇచ్చారు. ఆ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే నా ఉద్యోగం నాశనం, నా ఉద్యోగం పోతే నీ ఉద్యోగం ఏమో చెప్పలేను అన్నాడండి. ఈ విధంగా చెప్తే స్వామి ఆ 3 ప్రశ్నలు చెప్పండి అన్నారు. ఈ 3 చెప్పినాడు దేవుడు ఎక్కడ. వెంటనే పిల్లవాడు, అయ్యా మీరేమి డోంట్ వరీ, మీరేం బాధపడద్దు, నేను చూసుకుంటాను ఆ కథ అంతా, మీరు మాత్రం 6 మాసములు అయిన తర్వాత నాకు చీటీ ఇవ్వండి. పండితుల వారికి పరిస్థితులు సరిగా లేక రాలేకపోయినారు, వారు చెప్పే వాక్యములన్నీ వారి ప్రతినిధి చెప్తారు అని మీరు ఒక చిన్న చీటీ ఇవ్వండి నేను తీసుకెళ్తానని. 6 మాసములు పూర్తి అయింది ఈ పిల్లవాడండి, ఆ చీటీ తీసుకున్నాడు పండితుడి దగ్గర.
వెళ్ళాడండి రాజభవనానికి వెళ్ళాడు. అక్కడ ఎట్లా ఉన్నా తెలుసండి, రాజుగారు ముందుగానే టామ్ టామ్ చేయించాడండి ప్రకటన. ఎవరైనా భగవంతుని గురించి తెలుసుకోవాలంటే సరియైనటువంటి అవకాశం ఇప్పుడు. దేవుడు ఎక్కడున్నాడో చాలామందికి తెలియదు, ఈరోజు రాత్రి 8 గంటలకి దానికి ఆన్సర్ వస్తుంది అని రాజుగారు ముందుగా గ్రామాలు ప్రకటిస్తే దండోపతండంగా వచ్చేసారండి జనం అంతా. వేల మంది వచ్చి కూర్చున్నారు. ఎవరు వారు? మామూలు మనుషులు కాదు, జిజ్ఞాసువులు, ముముక్షువులు, భక్తి కలిగినటువంటి వారు అనేక మంది. ఏమిటి దేవుడి గురించి తెలుసుకోవాలని వారి కుతూహలం అండి. రాజుగారు మధ్యలో సింహాసనం వేసుకున్నాడు, పైన కూర్చున్నాడు రాజుగారు, కింద అందరూ ప్రజలంతా కూర్చున్నారు. ఎట్లా కూర్చున్నారు? ఒళ్ళంతా చెవులు చేసుకుని ఎప్పుడు వింటామా వేర్ ఈజ్ గాడ్ అని కలవరిస్తున్నారు. సరిగా 8 గంటలు ప్రారంభం అండి, పండితుల వారు రావాలి. కానీ పండితులు రాలేదండి. ఈ పిల్లవాడు వచ్చాడండి, చిన్న చీటీ తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, పండితుల వారికి పరిస్థితి సరిగా లేదు, అనుకూలంగా లేదు, వారు చెప్పే విషయాలు నన్ను చెప్పమన్నారు, అందువల్ల నాకు పర్మిషన్ ఇవ్వండి. ఆ చీటీ చూసుకుని దానికేమండి, రిప్రజెంటేటివ్ ఒక రాకపోతే వారి ప్రతినిధి వారిని గౌరవిస్తారండి. అట్లాగే వీరు రిప్రజెంటేటివ్ కాబట్టి ఆ పండితుల యొక్క ప్రతినిధి గౌరవించాడు రాజు. అయ్యా, అట్లాగే చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వండర్, ఈ పిల్లవాడేమిటి, ఇంత ఆధ్యాత్మిక విజ్ఞానం ఎట్లా ఉన్నది వీడికి, దేవుడు ఎక్కడున్నాడు వాడికి ఎట్ట తెలుసుని అందరూ కుతూహలంగా వినాలని చెప్పి చూస్తుంటే రాజుగారు సింహాసనం మీద కూర్చొని ఆర్డర్ ఇచ్చినారు. ఏమండి మహానుభావ, పండితుల ప్రతినిధి గారు, దేవుడు ఎక్కడున్నాడో చెప్పండి అని అన్నారండి. ఈ పిల్లవాడు ఏమన్నాడు తెలుసుండి, స్వామి రాజుగారు, లోకల్లో ఒక ఆచారం ఉంది, ఈ ఆధ్యాత్మిక బోధ ఎవరైనా చేస్తుంటే చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, నేను గురువు, మీరు శిష్యుడు. ఎప్పుడు గురువు గారు పైన కూర్చోవాలి, శిష్యుడు కింద కూర్చోవాలి. మీరు సింహాసనం మీద కూర్చుని నాకు ఆర్డర్ ఇవ్వటం అనేది సంప్రదాయం కాదు. మీరు శిష్యుడు కాబట్టి, నేను గురువు కాబట్టి నేను సింహాసనం మీద ఎక్కాలి, ప్లీజ్ కమ్ డౌన్ అన్నాడండి ఒకటే మాట. ఎందుకంటే అప్పుడు రాజుగారికి సందేహం కలిగి చుట్టూ ఉన్న పెద్ద మనుషులను అడుగుతారు, ఏమండి ఇది సంప్రదాయమేనా లోకల్లో, గురువు గారు పైన కూర్చోవటం, శిష్యుడు కింద కూర్చోవడం. అందరూ అన్నారు శుద్ధమైన సంప్రదాయం, దిగండి అన్నారండి అందరూ. రాజుగారండి నారాయణ గుడ్డ ముసుగేసుకుని దిగాడండి. వీడెవడో ఇంకా ప్రశ్నలకి జవాబు చెప్పలేదు, ఇప్పుడే నా కొంప ముంచాడే వీడు. రాజుగారి కిందకి దిగాడు, ఈ పిల్లవాడు పైన సింహాసనం మీద ఎక్కి కూర్చున్నాడండి. గురువు గారు కదండి మరి. వెంటనే వాడు అన్నాడు, రాజుగారు ఊరికి చేతులు ఆడించుకుంటే కాదు, చేతులు కట్టుకోండి, శిష్యుల యొక్క లక్షణం వినయం, వినయ విధేయతలు చూపించాలి. రాజుగారు ఇట్లా చేతులు కట్టుకున్నాడు, చూచారు. మొదటి ప్రశ్న జవాబు చెప్పండి అని రాజుగారు అన్నారు. ఏమిటి ఆ ప్రశ్న? దేవుడు ఎక్కడున్నాడు అది అని అడిగితే ఆ పిల్లవాడు ఏమన్నాడు తెలుసండి, నేను ఇప్పుడే చెప్తాను దానికి ఆన్సరు, నేను చెప్పిన పని ఒకటి చెయ్యి, ఒక గ్లాసులో పాలు తీసుకురా, పాలు తెప్పించండి అన్నాడు. ఇప్పుడు అభిషేకం చేయందే దేవునికి శుభకార్యం కదా, అభిషేకం చేయాలి, పాలు తీసుకురమ్మన్నాడండి. అట్లాగే ఒక సేవకుడి చేతి తెప్పించాడు రాజుగారు పాలు లోట. ఆ పిల్లవాడు అంటున్నాడు, రాజా దేవుడు ఎక్కడున్నాడు నేను ఇప్పుడు చెప్తాను, మీరు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాలి, ఈ పాల లోట పైకెత్తండి, ఈ పాలలో వెన్న ఎక్కడుందో మీరు చూపించండి అన్నాడండి. ఈ పాలలో వెన్న ఎక్కడుందో మీరు చూపిస్తే దేవుడు ఎక్కడున్నాడో నేను చూపిస్తాను అన్నాడు. రాజుగారండి ఆ పాలు చూస్తున్నాడు గ్లాసులో, దేవుడు ఎక్కడ, నార్తా సౌతా ఈస్టా వెస్టా ఎక్కడున్నాడు, ఏమండి పాలలో వెన్న ఎక్కడుంటుంది చెప్పండి, పాలలో వెన్న ఎక్కడుంటుంది, అంతా ఉంటుందండి, పాలంతా వ్యాపించి ఉంటుంది. దానికి ఒక సాధన, దాన్ని బాగా కాచండి, కాచిన తర్వాత దానితో పెరుగు చుక్క, ఇది మజ్జిగ చుక్క వేయండి, తోడి పెట్టండి, ఆ తర్వాత పెరుగు అవుతుంది, దాన్ని బాగా చిలిగితే వెన్న బయటకు వస్తుంది. చూచారు ఈ కార్యక్రమం చేయిందే పాలలో వెన్న ఎవడైనా చూడగలడా చెప్పండి. ఆ మాట అడుగుతున్నాడు, నాయనా రాజుగారు పాలలో వెన్న చూపించవయ్యా అని. దాంట్లో ఉన్నదా లేదా అని అడిగాడు. ఉన్నది అన్నాడు. చూపించవయ్యా అన్నాడు. అయ్యా నేనెట్లా చూపించే, దానికి ఆ సాధన ఉన్నది కదా, కాచవలను దాంట్లో తోడి పెట్టాలని. అదేవిధంగా బ్రహ్మాండమంతట్లో కూడా పరమాత్మ వ్యాపించున్నాడు. సాధన అభ్యాసము ధ్యానము దీని చేత భగవంతుని చూడగలరు. దేవుడు అంతటా వ్యాపించు, కానీ ఈ కళ్ళకి, పాపిష్టి కళ్ళకి దేవుడు ఎట్లా కనిపిస్తాడు? జ్ఞానదృష్టి, పవిత్రమైన దృష్టి, పుణ్యదృష్టి, అప్పుడు వారికి మాత్రం కనిపిస్తారు. ఏ విధంగా? పాలలో వెన్నవలే. పాలలో వెన్న ఉన్నప్పటికీ అందరికీ కనిపించట్లేదండి. సాధన చేసిన వారికి మాత్రం, అనగా దాన్ని కాచి తోడిపెట్టి చిలకాలది. ఆ విధంగా అభ్యాసం చేస్తే ఓ రాజా తప్పకుండా దేవుడు కనిపిస్తాడు, పాలలో వెన్నవలే, ఈ బ్రహ్మాండమంతా చరాచర ప్రాణి కొట్టలో వ్యాపించున్నాడు దేవుడు అని చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టేశారండి. ఆహా, ఏ డానియల్ హ్యాస్ కమ్ టు జడ్జిమెంట్ అనుకున్నారు. అద్భుతమైనటువంటి ఆన్సర్ చెప్పేశాడు ఈ పిల్లవాడు ఉపమానం ద్వారా. చూడు, మిమ్మల్ని కూడా ఎవరైనా దేవుడు ఎక్కడున్నాడని అడిగితే పాల విషయం చెప్పండి, అది పోతారు, అంతటితో పోతారు. లేకపోతే ఏంటండి, దేవుడు ఈ కళ్ళకు కనిపిస్తారనేది కేవలం ఇది ఒక చర్మచక్షు అండి, ఇది చర్మచక్షు, భౌతిక నేత్రం.
భగవద్గీత రేపు 11వ అధ్యాయం వస్తుంది, విశ్వరూప సందర్శన యోగం. కృష్ణ, నీ విశ్వరూపం చూపించవయ్యా అన్నాడు. ఎవరు? అర్జునుడు. కృష్ణుడు ఏమన్నాడు? చూపించాడండి మొదట్లో. నతుమాం, యు కెనాట్ సీ విత్ దిస్ మార్టల్ ఐ అన్నారండి. నతుమాం శక్యసే ద్రష్టం అనేనైవ స్వచక్షుష దివ్యం దదామితే చక్షు పశ్చిమే యుగమైశ్వరం. ఓ అర్జున, ఈ కళ్ళతో నువ్వు చూడలేవు. ఇది తోలు కళ్ళు, చర్మనేత్రం, భౌతిక నేత్రం, జడమైన నేత్రం. నీకు దివ్య నేత్రం ఇస్తున్నాను, జ్ఞాన నేత్రం. దాని ద్వారా నీవు చూడు విశ్వరూపం అని చెప్పి చక్కగా చెప్తారు. చూచారా? మీరు అడగచ్చు, ఏమండి జ్ఞాన నేత్రం మార్కెట్లో అమ్ముతారా అని అడగచ్చు మీరు. అయ్యా, ఇది అమ్మే వస్తువు కాదండి. ఇది ఎవరికి వారు ప్రయత్నం చేసి జ్ఞాన నేత్రం తెచ్చుకోవాలండి. విచారణ, అభ్యాసము, ధ్యానము, పరోపకారం, పుణ్యం, వీటి ద్వారా జ్ఞాన నేత్రం వస్తుందండి. అది భగవద్గీత రేపు 13వ అధ్యాయంలో జ్ఞాన చక్షుష అంటారు. శ్రీ జ్ఞాన నేత్రంతో చూడగలరు ఈ ప్రపంచంలో పరమాత్మను అంటాడండి. ఆ జ్ఞాన నేత్రం అందరికీ కూడా అవకాశం ఉన్నది. ఎవరు ప్రయత్నం చేస్తే, ఎవరు పాలన చిలికితే వారికి వెన్న కనిపిస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్డ్. అందరూ కూడా ఆనందపడ్డారు. ఇక నంబర్ 2, దేవుడు ఏ వైపు చూస్తున్నాడు అని రాజుగారు అడిగారండి. ఆ పిల్లవాడు ఏం చెప్పినాడంటే, రాజా, అక్కడ ప్రమిదలో ఒక దీపం వెలుగుతున్నదండి. ఇక్కడ రాజుగారి సింహాసనం పక్కన ప్రమిదలో ఒక దీపం వెలుగుతున్నది. రాజా, దేవుడు ఏ వైపు చూస్తున్నాడు ఇప్పుడే చెప్తా. అక్కడ ప్రమిదలో దీపం వెలుగుతున్నది, అది ఏ వైపు చూస్తున్నదో చెప్పండి అన్నాడండి. ప్రమిదలో దీపం వెలుగుతున్నది, ఏమండి ఇప్పుడు ఈ దీపం ఉన్నదండి, ఎవరిని చూస్తున్నదో చెప్పండి కొంచెం. ఆడవాళ్ళని చూస్తుందా, మగవాళ్ళని చూస్తున్నదా, నన్ను చూస్తున్నదా చెప్పండి కొంచెం. ఈ దీపం అందరినీ చూస్తున్నదండి. ఇది సూర్యుడు ఎవరిని చూస్తున్నారు చెప్పండి? ఏ జాతి, ఏ మతం, వారికి ఏమైనా డిఫరెన్స్ ఉన్నదా సూర్యునికి? అందరినీ కూడా చక్కగా పొద్దున్నే లేవగానే వీక్షిస్తున్నారు ఆ సూర్య భగవానుడు. అదేవిధంగా భగవంతుడు ఒకవైపు చూడటం కాదండి. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సహస్ర అక్షం. అక్షం అంటే కన్ను. వేల కొలది కళ్ళున్నాయి భగవంతుడు, ఎక్కడైనప్పటికీ చూడగలడు వారు. ఒకవైపు ఏమిటండి, దేవుడు ఒకవైపు చూస్తారా? సూర్యుడు ఒకవైపు చూస్తున్నాడా? లేదు, అందరినీ చూస్తున్నాడని ఆ పిల్లవాడు చక్కని సమాధానం. దీపం ఏ విధంగా అన్ని వైపులా చూస్తున్నదో సూర్యుడు పరమాత్మ కూడా అన్ని వైపులా చూస్తున్నాడు. ఒకవైపు అని కాదు, ఏ కొండ గుహలోకి వెళ్ళినా అక్కడ కూడా చూస్తుంటారు. కనుక భగవంతుడు ఏ వైపు చూస్తున్నాడనే దానికి సమాధానం చెప్పారు. దీపం ఏ వైపు చూస్తుందో ఆ వైపు చూస్తున్నాడు. కాబట్టి పాపం అనేది ఎక్కడ చేయకూడదండి. ఎవరు మనస్సులో పాపం చేసినా ఇట్ విల్ బి రికార్డెడ్ దేర్. భగవంతునికి అక్కడ కూడా నేత్రం ఉన్నదండి, అది కూడా జాగ్రత్తగా చూస్తారు. ఈ 2 ప్రశ్నలు అయిపోయినాయా? ఇక 3వ ప్రశ్న, దేవుడు ఏ పని చేస్తున్నాడు? ఇదండి 3వ క్వశ్చన్. ఈయన గారు అడిగిన రావరు రాజుగారు, నాయనా మహానుభావ గురువు గారు, నన్ను కిందకి దింపిన గురువు గారు, చెప్పండి దేవుడు ఏ పని చేస్తున్నాడు? వెంటనే ఆ పిల్లవాడు, రాజా దేవుడు ఏ పని చేస్తున్నాడో నేను ప్రత్యేకంగా చెప్పటం ఏమిటి? ఇప్పుడు జరిగింది చూస్తే తెలియదా? భక్తి గలవాడిని సింహాసనం ఎక్కించారు, గర్వం కలిగిన వాడిని కిందకి దింపారు. ఇంతే దేవుడు చేసింది. నిన్ను దింపారు కదా, నేను రాజు అని చెప్పి అహంతో ఉన్న వాళ్ళని దింపి అవతలు పారేశారు. ఏదో భక్తి కలిగి రామనామం జపం చేసేవారికి సింహాసనం అలంకరించేటట్టు చేశారు. సరే, భగవానుడు చేసే పని ఏమిటంటే, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అధర్మం చెలరేగుతుంటే అప్పుడు అవతారం ఎత్తి దాన్ని నాశనం చేసి అధర్మాన్ని, ధర్మాన్ని చక్కగా ఉద్ధరించేటువంటిది. ఇదండి దేవుడు చేసే పని. ఇప్పుడు చేసినాడే లేదు చెప్పండి. ఒక సామాన్యమైనటువంటి 12 ఏళ్ళు పిల్లవాడిని, ఏమండి ఒక బీదవాడిని సింహాసనం మీద ఎక్కించేశాడు. రాజాధిరాజుగా అనేక సంపదలు అనుభవిస్తున్నటువంటి రాజుని కిందకి డింపాడు, ప్లీజ్ కమ్ డౌన్ అని చెప్పి. ఇదండి భగవంతుడు చేసేది. ఎవరు ధర్మమును, భక్తిని, పుణ్యమును ఇవన్నీ ఆచరిస్తున్నారో వారిని ఉద్ధరిస్తారండి ఇది. సరే, కనుక ఈ పిల్లవాడి మాట చెప్తే, అయ్యా దేవుడు చేసే పని ఏమిటంటే ఇంతే, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మమును సంరక్షిస్తుంటాడు అధర్మాన్నండి, అది ఎవరు ఆచరిస్తున్నారు వారికి శిక్ష విధిస్తారు. రావణాసురుని ఏమైపోయినాడు? నాశనం అయిపోయినాడు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళందరూ ఏమైపోయినారు? కంసుడు ఏమైపోయినాడు చెప్పండి? ఈ విధంగా ఆ పుణ్యం అనేది, భక్తి అనేది ఎవరు కలిగి ఉంటారో వారిని ఉద్ధరిస్తారని ఆ పిల్లవాడు చెప్తే అందరూ చప్పట్లు కొట్టారు, పరమానందపడ్డారండి. ఈ విషయం చెప్పి ఇప్పుడు కృష్ణ పరమాత్మ, భగవంతుడు లేని చోటు లేదు, అన్నిట్లో కూడా వ్యాపించున్నాడు, ఇందుగలడు అందులేడని సందేహం పోవలదు అన్నారు. ఇప్పుడు ఈ మాయను ఏ విధంగా దాటగలరు? హౌ టు క్రాస్ దిస్ మాయ. మాయ అంటే ప్రకృతి, అజ్ఞానం. దీన్ని ఏ విధంగా దాటగలరనే ప్రశ్నకి జవాబు చెప్తున్నాడు. దైవీక్షేష గుణమయీ మమ మాయా దురత్యయ. అర్జున, నా మాయ చాలా భయంకరమైంది, అయినప్పటికీ డోంట్ వరీ,
మామేవయే ప్రపద్యంతే మాయామే తాం తరంతితే. నన్ను ఆశ్రయించిన వారు అవలీలగా దాటగలరు ఈ మాయను. అందువల్ల ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ ఆ భగవంతుని యొక్క స్వరూపం అంతా చక్కగా వర్ణించి, ఈరోజు విశేషం ఏమిటో తెలుసండి, ఓంకారమును గుర్చిన ప్రస్తావన వస్తుందండి ఈ అధ్యాయంలో. అది ప్రణవ సర్వవేదేషు, సమస్త వేదముల్లో నేను ఓంకారం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. ఈ ఓంకారం యొక్క ప్రస్తావన రేపు వస్తుంది, ఎల్లుండి, ఆ మరుసటి రోజు, 4 రోజులు వరుసగా వస్తుందండి ఓంకారం అని గుర్చి. ఎంత అమూల్యమైనటువంటి మంత్రం అండి ఇది ప్రణవం. ఓం, ఏ మంత్రం అయినప్పటికీ ఇది మొట్టమొదటి ఉండాలన్నది. దాన్ని గుర్చి ప్రణవ సర్వవేదేషు ఈ విధంగా చెప్పి, ఇప్పుడు ఈ అధ్యాయం చివరి భాగంలో ఏం చేసినారంటే, ఓ అర్జునే, ప్రపంచంలో చాలామంది భక్తులు ఉన్నారు, వీరందరినీ 4గా డివైడ్ చేయొచ్చు అన్నారండి. 4, ఈ 4 ఎవరో వినండి. ఆర్ చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున, ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరత ఋషభ. అర్జున, భక్తులందరినీ 4గా డివైడ్ చేయొచ్చు, ఎవరో వినండి. ఆర్తో, మొదటివాడు ఆర్తుడు. ఆర్తుడు అంటే ఎవరో తెలుసండి, దేవుణ్ణి ఎల్లప్పుడూ ధ్యానం చేయడు, చింతన చేయడు, ప్రార్థన చేయడు. ఏదైనా ఆపత్తు చూచారా, ఏదైనా ఆపత్తు, ఏదైనా రోగం, ఏదైనా నష్టం వస్తే అప్పుడు దేవుణ్ణి చింతన చేస్తాడు. సంకటంలో వెంకటరమణుడు, అదండి, ఇంత ఇంకేం లేదు. వెంకటరమణుడు మామూలుగా జ్ఞాపకం రారండి ఈయనకి, సంకటం రావాలి ముందు. అందువల్ల ఈ అది మంచిదే, ఏదో కనీసం ఒక్కసారైనా ఆ సంకటంలోనైనా భగవంతుని చింతన చేస్తున్నారు. అది వీళ్ళు మొదటి వారండి ఆర్తుడు. అది దుఃఖం వచ్చినప్పుడు దేవుణ్ణి చింతన చేసేవారు. రెండవవాడు ఎవరో తెలుసండి, జిజ్ఞాసు అంటే దేవుడు ఏ రూపంగా ఉన్నాడు, ఎక్కడున్నాడు, నేను ఏ విధంగా వారిని తెలుసుకోగలను అనేటువంటి జిజ్ఞాసు, అంటే క్యూరియాసిటీ. అది ఇన్క్విజిటివ్నెస్ టు నో గాడ్, అది దేవుణ్ణి తెలుసుకోవాలనే కుతూహలం గలవాళ్ళు. రెండవవారు ఎవరు, జిజ్ఞాసు. మూడవవాళ్ళు ఎవరో తెలుసండి, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి. అర్థార్థి, అర్థ అంటే డబ్బు అండి. డబ్బు కోసం దేవుణ్ణి ప్రార్థన చేస్తారండి, అంటే కేవలం మెటీరియల్, ఈ మెటీరియల్ పర్పస్ కోసం ఆ శాశ్వతమైన భగవంతుని ఆరాధిస్తుంటారు. అది కూడా ఏదో ఆరాధించడం మంచిదే, కానీ ఇదొక ఉద్దేశం చేత, సామాన్యమైన ఉద్దేశం చేత, డబ్బు కొరకు కమర్షియల్గా వీడు భగవంతుని ధ్యానం చేస్తున్నాడు అండి సార్. ఇప్పుడు ఈ కొందరండి ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని కొంచెం కమర్షియల్గా తీసుకొస్తున్నారండి. ఇది కేవలం డబ్బుతో విలువ కట్టడం, డబ్బును గూర్చి ప్రార్థన చేయటం, ఇటువంటి కొన్ని జరుగుతున్నాయండి అది సరే. భగవంతుని ప్రార్థన చేయాలంటే నిష్కామంగా ఏ ఉద్దేశం లేకుండా గనక ప్రార్థన చేస్తే దానివల్ల ఎంత మహిమనదంటే నిర్మలం అవుతుందండి మనస్సు. ఏ కోరిక లేకుండా నీ పాద కమల సేవయు అని గనక ప్రార్థన చేస్తే ఆ కోరిక నెరవేరుతుంది, వీడికి పుణ్యం క్షయించదు. అది సకామకర్మలోనండి, కోరిక నెరవేరుతుంది కానీ పుణ్యం నాశనం అయిపోతుందండి, దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. అందుచేత అది పెద్ద గొప్ప భక్తి కాదండి అది. అర్థార్థి, అది ఈ మధ్య ఒక ఎలిమెంటరీ స్కూల్లోనండి చిన్న పిల్లల క్లాస్లో మాస్టర్ గారు పిల్లలందరి యొక్క నాలెడ్జ్, తెలివిని పరీక్షించడానికి ఒక ప్రశ్న అడిగాడండి. పిల్లలారా, ఇంట్లో దేవుడి పటం ఉన్నది, దేవాలయంలో దేవుడి విగ్రహం ఉన్నది, కొబ్బరికాయ ఇంట్లో ఉన్న దేవుడికి కొట్టడం మంచిదా, గుళ్ళో ఉన్న దేవుడికి కొట్టడం మంచిదా అని అడిగాడండి మాస్టర్ గారు. ఒక పిల్లవాళ్ళు వచ్చి, సార్ ఇంట్లో కొట్టడమే మంచిదన్నాడు. ఎందుకన్నాడు, ఇంట్లో కొడితే 2 చెప్పలు, దేవాలయంలో 1 చెప్పాను. వాడి దృష్టి కమర్షియల్గా పోయిందండి, వ్యాపార సరళిలో ఉంది అది. అర్థార్థి, కేవలం డబ్బు కోసం, ఒక ప్రాపంచిక వస్తువుల కోసం భగవంతుని చింతన చేయటం, ఇది సామాన్యం, పెద్ద గొప్ప కాదు. 4వ వాడు ఎవరో తెలుసండి, జ్ఞానీ చ భరత ఋషభ. జ్ఞాని, భక్తులందరిలో కూడా వీరు చాలా సుప్రీం పొజిషన్ ఆక్యుపై చేసుకున్నారు. ఎవరు, జ్ఞాని. జ్ఞానికి ఒక కోరిక లేదండి, ఏదైనా అడితే ఏ నువ్వు ఎందుకు ధ్యానం చేస్తున్నావు, ఇట్ ఈస్ మై డ్యూటీ, నా ఉద్దేశం, నా యొక్క లక్ష్యం ఇంతే, ఆ భగవంతుని ధ్యానం చేయటం. ఎందుకు చేస్తున్నావు అంటే దానికి పర్పస్ ఏమి లేదు, ఇట్ ఈస్ న్యాచురల్, నేను జీవుణ్ణి, వారు శివుడు, వారి పాదములు ఆశ్రయించటం నా యొక్క విద్యుక్త ధర్మం అంటాడండి సరే. ఎవరు, జ్ఞాని. ఆ జ్ఞానికి నాకు భేదం లేదని శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు వారికి ఎంతో ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చినాడండి. ఇది ఉదారా సర్వయేవైతే జ్ఞానీతు ఆత్మైవ మే మతం. 4 భక్తులు మంచివారే, కానీ జ్ఞానికి నాకు డిఫరెన్స్ లేదు, వీ బోత్ ఆర్ ఈక్వల్. బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి, బ్రహ్మను గురించి తెలుసుకున్నవారు పరబ్రహ్మస్వరూపుడే అయిపోతారండి ఇది జర. కాబట్టి జ్ఞానం ఎంత గొప్పదో శ్రీకృష్ణ పరమాత్మ రుజువు చేసినారు. ఇప్పుడు 4 భక్తులు చెప్పి జ్ఞానికండి మహోన్నతమైనటువంటి స్థానం ఇచ్చినారండి ఇది.
ఈ విధంగా చెప్పి ఇక అధ్యాయం పరిసమాప్తం చేస్తూ ఒక సందేహం తొలగిస్తున్నారు. చాలామందికి ఈ సందేహం ఉన్నది. ఏమిటంటే, అయ్యా మీరు ఇప్పుడు అన్ని విషయాలు చెప్తున్నారు కాబట్టి ఇక మీదట మేము జాగ్రత్తగానే ఉంటాం, ఇక మీదట పాపంలో ఏలు పెట్టాం, కానీ ఇదివరకు చేసిన పాపం ఏమైపోతుంది అని చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు. ఇదివరకు మేము ఇటువంటి విషయాలు వినలేదు, ఒకవేళ విన్నా దాన్ని ఆచరించలేదు, అందువల్ల మేము చేసిన పాపం అనుభవించాలి కదా, పాపానికి ఫలితం ఏమిటంటే శిక్ష, బాధ, దుఃఖం. చూచారు, ఆ దుఃఖం మేము అనుభవించవలసిందేనా అని చాలామంది దిగులు పడుతుంటే శ్రీకృష్ణ పరమాత్మ డోంట్ వరీ అని ఇష్టం. నాయన డోంట్ బి సారీ, ఏదో తెలుసో తెలియకో బురదలో ఏలు పెట్టారు, అది కాలు పెట్టారు, నీళ్లు తెచ్చి కడుక్కోండి బురద, మరల బురదలో కాలు పెట్టకుండా చూడండి అంటున్నారండి సార్. ఏషాం, ఆ శ్లోకం అండి, ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. అది ఏదో తెలుసో తెలియకో చేసిన పాపం పుణ్యం చేత తొలగిపోతుంది. ఇప్పుడు మీరు అప్పు చేశారండి, అప్పు చేసి ఏడిస్తే లాభం అండి, డబ్బు సంపాదించి ఆ అప్పు తొలగించాలి కదండి. అదేవిధంగా పాపం చేసినారు, ఇప్పుడు పుణ్యం చేత పాపం తొలగిపోతుంది. ప్లస్, ఇదివరకు చెప్పాను పుణ్యం అంటే ప్లస్, పాపం అంటే మైనస్. ఈ మైనస్ నుండి ప్లస్ కబళించేస్తుందండి, మ్యాథమెటికల్గా చూడండి అది. కనుక నైనా పాపం చేసినటువంటి వాళ్ళు దిగులు పడదు, ఇక మీదట పాపం చేయవద్దు. అది ఆ షరతు మాత్రం జ్ఞాపం పెట్టుకోండి. అంతేగాని బురద తొక్కితే నీళ్లతో కడుక్కోవచ్చని మాటిమాటికి బురద తొక్కటం అనేది న్యాయం కాదు. కనుక పాపం ఏదో తెలుసో తెలియక ఒకసారి చేసినారు, పుణ్య ప్రభావం చేత దాన్ని తొలగించుకొని ఇక మీదట పాపంలో ఏలు పెట్టద్దని ఈరోజు అద్భుతమైనటువంటి విజ్ఞాన యోగం శ్రీకృష్ణ పరమాత్మ సమాప్తం చేసినారు. రేపు 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగమును కూర్చిన విచారణ జరుగుతుంది. శంభో శివ 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 శంభో శివ 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 శంభో శివ 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 విఠలా 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 జై జ్ఞానదేవా విఠలా జై తుకారామా విఠలా జై గోవింద కృష్ణ విఠలా జై గోపాల కృష్ణ విఠలా జై నంద నందన విఠలా జై నవనిత చోర విఠలా జై ముకుంద కృష్ణ విఠలా జై మోహన రూప విఠలా జై విఠలా 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 జై ఆపద్బాంధవ విఠలా జై దీన బంధు విఠలా జై కరుణా సింధు విఠలా జై నంద నందన విఠలా జై నవనిత చోర విఠలా జై గోవింద కృష్ణ విఠలా జై గోపాల కృష్ణ విఠలా జై 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 విఠలా జై హరి విఠలా ఓ